हेलो ऑल एंड वेलकम टू फ्राइव व्यू इवाल मनम एला ओक सक्सेसफुल फीमेल एंटरप्रेन्योर अव्वालो मिस इंडिया सिनेमा द्वारा तेलुसुकुंदाम मिस इंडिया सिनेमालो उंडे आइडियास स्ट्रैटजीस प्लान्स एंड फिलासफीस मन लाइफ लो एला इंप्लीमेंट चेयोच्चु एंड एला तेल्लोलनि बकरा चेसी दुड्लु वेनक्कि वेसुकोवच्चो ई रोजु तेलुसुकुंदाम सो कम ऑन मी दग्गर उन्न बिर्यानी सामान्तो ओक स्पेशल टी चेसी तागुतू ఈ రోజు మనం కలిసి నేర్చుకుందాం 10 స్టెప్స్ టు బికమ్ అ సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ స్టెప్ 1 మీకు ముడ్డి కింద 10 ఏళ్లు కూడా రాని వయసు నుంచే మీ గోల్ ని సెట్ చేసుకోవాలి లేకపోతే మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన రిపోర్ట్ కార్డ్ లో మీ నాన్న బారా మసాలా వేసుకొని తినేసి పడేస్తాడు నాకు 10 ఏళ్లు వయసు కంటే ముందు ఆస్ట్రోనాట్ అవ్వాలి అని ఉండేది అందుకే ఇప్పుడు చాలా కష్టపడి పీపీటీలు చేస్తున్నాను సో నేను ఎంటర్‌ప్రెన్యూర్ ఎప్పుడు అవ్వలేను మా ఛానల్ ని చూసే పేరెంట్స్ కి ఒక చిన్న మాట మీ పిల్లలు పుట్టినప్పుడే వెంటనే వాళ్ళని వాళ్ళ గోల్ సెట్ చేసుకోమని చెప్పండి వాళ్ళు నాన్న అని అంటే మూతి మీద రెండు పీకి 6 మంత్స్ టైం ఇస్తున్నా ఫిక్స్ చేసుకో సరిగ్గాని చెప్పండి అప్పుడే వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్ అవ్వగలరు సో పిల్లలు కడుపు నొప్పి వచ్చినప్పుడు తాతతో టీ సిట్టింగ్ లేదా అమ్మమ్మతో మందు సిట్టింగ్ వేయడం మానద్దు ఎవరైనా పార్టీకి వచ్చి పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగితే ఎంబీఏ ఫుల్ ఫామ్ తెలియకపోయినా ఎంబీఏ చేసి బిజినెస్ పెడతా తొడగొడతా పిర్రగిల్లుతా పిక్కరక్కుతా ముక్కు సీదుతా అని లైన్లు వేయడం మాత్రం మర్చిపోకండి స్టెప్ 2 హోప్ఫుల్లీ మీ ఫ్యామిలీలో అందరూ కొద్దిగా తింగరగాళ్ళు అయి ఉండాలి అంటే మీకు ఏదో ఒక విధంగా ప్రతి ఒక్కరూ అడ్డంకి అయి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మీ నాన్నకి అల్జైమర్సో పైల్సో ఉండాలి మీ అక్క ఎవరికి చెప్పకుండా ర్యాండమ్గా ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకొని ఇంటికి రావాలి మీ అమ్మ కానీ అన్న కానీ కుదిరితే ఇద్దరు మీ ఐడియా ఏంటో కూడా వినకుండా మనకి ఈ బిజినెస్ గట్రా వద్దు నువ్వు దీపాలు వెలిగించుకొని చిచ్చుబుడ్డుతో ఆడుకో మిరపకాయ బాంబు విసురుకో అని మిమ్మల్ని డిమోటివేట్ చేయాలి సపోర్ట్ చేసే ఒక్క తాతయ్య కూడా బకెట్ తన్నేసి స్వర్గంలో యాలక్కుల ఛాయ్ చేసుకుంటూ ఉంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది ఒకవేళ మీ ఫ్యామిలీలో ఇలాంటివి ఏవీ లేకుండా అందరూ సపోర్టివ్గా ఉన్నా లేదా మీకు అసలు ఫ్యామిలీయే లేకపోయినా ఐఎమ్ సారీ మీరు ఎంటర్‌ప్రెన్యూర్స్ కాలేరు సో అస్పైరింగ్ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ పికప్ సమ్ హ్యామర్స్ క్రియేట్ మోర్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ లైఫ్ బై బ్యాషింగ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ స్కల్స్ ఫినాన్షియలీ స్ట్రగుల్ అవ్వండి స్టెప్ 3 మీకు ఖచ్చితంగా మిమ్మల్ని ఎప్పుడూ పొగిడి నువ్వు తోప్ తురుం బిగపడితే నరం అని హైప్ ఇచ్చే ఫ్రెండ్స్ ఉండాలి వాళ్ళలో హోప్ఫుల్లీ 35 కిలో బ్రెయిన్ కూడా ఉండకపోతే ఇంకా మంచిది ఆ ఫ్రెండ్స్ ఎంత మబ్బు ఉండాలి అంటే శాన్ ఫ్రాన్సిస్కో పబ్లో ట్రూత్ ఆర్ డేర్లో ట్రూత్ పిక్ చేసుకుంటే హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ కిస్ అని ఒక మబ్బు బ్రెయిన్ అడిగితే 3 టైమ్స్ అని సిగ్గుపడుతూ ఇంకో ఉర్ము బ్రెయిన్ చెప్పాలి అండ్ ఆల్సో ఎంబీఏ ఫైనల్ ఇయర్లో ఉన్నా కూడా స్వాట్ అనాలిసిస్ గురించి మీరు చెబితే మీ క్లౌడ్ కంప్యూటింగ్ ఫ్రెండ్స్ వావ్ అసలు ఇంత ఎంబీఏ ఎట్లా తెలుసు నీకు మా మోకాలు చిప్పలు పగిలిపోతున్నాయి ప్లీజ్ ఇంత లైఫ్ చేంజింగ్ ఫిలాసఫీలు చెప్పకండి అని మిమ్మల్ని పొగడాలి స్టెప్ 4 అమ్మాయిలు ఇది స్పెసిఫిక్గా మీకోసం చుడిదార్ లంగా ఓనిల్లో ఉంటే కిచెన్లో సప్పన పప్పు చేస్తూ ఉండిపోతారు ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి అంటే మోడర్న్ క్లోత్స్ ఖచ్చితంగా వేయాల్సిందే అండ్ స్లోమో క్యాట్ వాక్ మాత్రం మర్చిపోకండి మీ పార్ట్నర్ నోట్లో నుంచి మినిమం 3 లీటర్ సొల్లు కారకపోతే మీరు ఫెయిల్ అయినట్టే అండ్ అబ్బాయిలు మీరు కూడా పంచలు లుంగిలు కట్టుకొని బిజినెస్ మెన్ అవుతారు అంటే కుదరదు ఇంటి బయట గడప మీద కూర్చొని ఓవర్ సైజ్డ్ బొజ్జ గోక్కుంటూ ఉండిపోతారు సూట్లు టైలు వేయండి జరా ఐడియా ఉన్నా లేకపోయినా లుక్ మాత్రం ఇంపార్టెంట్ స్టెప్ 5 ఒక పర్ఫెక్ట్ లవర్ బాయ్ని మీ లవర్గా సెట్ చేసుకోండి హోప్ఫుల్లీ మీ బాస్ అయితే ఇంకా మంచిది వాడు ఎంత గొప్ప ఫెలో అయ్యుండాలి అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనున్న కోరిక ముందు మిమ్మల్ని అడగకుండా పూరి సినిమా హీరోలాగా మీ నట్టింటికి వెళ్ళి మీ అమ్మ నాన్న అన్నయ్య కుదిరితే మీ పక్కింటి కుర్రాడు మీ మూడో అత్త రెండో మావయ్య కొడుకుని కూడా అడగాలి బట్ మీకు తెలియకుండా సో మీ ఫ్యామిలీ ఆల్రెడీ బఫూన్రీలో పిహెచ్డి చేశారు కాబట్టి ఎవడో ర్యాండమ్ ఫెలో వచ్చి మీ పిల్ల కావాలి సంఖలో పెట్టుకొని పట్టుకెళ్తా అంటే కట్నం ప్లస్ ఏసీ కార్ ఇచ్చి పంపిస్తామంటారు బికాస్ మీ పెళ్ళికి మీ పర్మిషన్ ఎవడికి కావాలి క్యూ ఆబ్వియస్లీ ఈ పెళ్లి మీరు రిజెక్ట్ చేయాలి అండ్ ఆ ఇంట్లో ఉండి మీరు పీకేది ఏం లేదు కాబట్టి సాలిడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో స్లో మోషన్లో ఎగ్జిట్ అయిపోండి హ్యాష్ట్యాగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ లైఫ్ స్టెప్ 6 మీకు ఉన్న ఐడియా తీసుకొని రోడ్డు మీద పడాలి ఈ సినిమాలో ఛాయ్ అమ్మడం ఈజ్ ది ఐడియా కాబట్టి
ఏ చాయ్ 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 అని స్టార్ట్ చేస్తుంది మన సంయుక్త సారీ మానస సంయుక్త ఫర్ సపోజ్ యూకేలో ఎవరు లుంగీలు వేసుకోరు ఓన్లీ షార్ట్స్ ఆర్ బాక్సర్స్ వేసుకుంటారు సో మీరు మన ఇండియా గురించి గొప్పగా చెప్పి షార్ట్స్ ఎంత రిస్ట్రిక్టివ్ అండ్ లుంగీల్లో ఎంత సుఖం అని ఇంగ్లీష్లో జర గట్టిగా చెప్తే చాలు మీరు ఆంటర్ప్రెనర్స్ అయిపోతారు బట్ ఇనీషియలీ మీరు కూడా మన మానస సంయుక్త లాగా రోడ్డు మీద లుంగీలు కట్టుకొని తెల్లోళ్ళకి వద్దన్నా సరే ఫోర్సిబులీ మీరే కట్టి ట్రై చేయమని చెప్పాలి పోలీసులు వచ్చి మీ లుంగీ దుకాణం ఎత్తాయి అంటే వాళ్ళకి కూడా పట్టు లుంగి కట్టడానికి ట్రై చేయండి మేబీ ఇట్ మైట్ హెల్ప్ స్టెప్ 7 మీకు ఒక స్ట్రాంగ్ ఎనిమీ ఉండాలి వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉండాలి అంటే ఒక పెద్ద కాఫీ చైన్కి సీఈఓ అయినా సరే లాబీలో కూర్చొని వచ్చిపోయే వాళ్ళకి సొంత డబ్బా కొట్టుకుంటూ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ మ్యాన్ అని బిల్డప్ ఇస్తూ వాళ్ళ కాఫీ గురించి వాళ్ళు మా కాఫీ తాగితే కిడ్నీలో రాళ్ళు కరుగుతాయి మా కాఫీ తాగితే ముక్కులో చీమిడి ఆగుద్ది అని శకలు దొబ్బాలి మీరు సక్సెస్ఫుల్ అయ్యాక భయంతో వాళ్ళ కాఫీ షాప్లో బికినీలో అమ్మాయిలు కాఫీ సర్వ్ చేయాలి అనే మోస్ట్ అమేజింగ్ ఐడియా ఇంట్రడ్యూస్ చేయాలి ఎస్ మెన్యూలో బోనర్ కాఫీ అని కొత్త ఐటెం వస్తుంది ఇలాంటి ఐడియా విని ఒకడికి ఆర్గాజమే వచ్చేయాలి ఇలాంటి బలమైన ఎనిమి మీకు ఉన్నప్పుడు మీరు ఆంటర్ప్రెనర్ అవ్వాలి అనుకున్న పట్టుదల ఇంకా 10 రెట్లు బలవంతం అవుతుంది స్టెప్ 8 మీరు అమ్మేది బేసిక్ ప్రోడక్ట్ లైక్ చాయ్ అయినా సరే ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసి మీ ప్రోడక్ట్ గురించి ఎట్లా పొగడాలి అంటే మీ ప్రోడక్ట్ వాళ్ళ లైఫ్లో లేకపోతే వాళ్ళ జీవితం సర్వనాశనం అవుతుంది అని వాళ్ళు మీ చాయ్ ట్రై చేసినా వెంటనే లాటరీలో ఒక ఐలాండ్ తగులుతుంది అనే లెవెల్లో బిల్డప్ ఇవ్వాలి అవసరమైతే మన కంట్రీలో అందరూ మీ చాయ్ ఎంజాయ్ చేస్తారు అని అసలు ప్రతి ఒక్కరూ పొద్దున్న ఫ్రీగా పోవాలి అంటే మీ చాయ్ తాగందే రాదు అని చెప్పేయండి ఆ తెల్లోళ్ళకి మన కంట్రీ గురించి ఎలాగో ఏం తెలీదు స్లమ్ డాగ్ మిలినేర్ సినిమా చూసి ఇంకా షిట్లో స్విమ్మింగ్ చేస్తున్నామని అనుకుంటున్నారు యూస్లెస్ ఫెలోస్ స్టెప్ 9 మీ మోస్ట్ యునిక్ ఐడియాతో ఒక వెరీ స్మార్ట్ ఇన్వెస్టర్ని కన్విన్స్ చేయండి ఆ ఇన్వెస్టర్ ఎంత స్మార్ట్ ఉండాలి అంటే అసలు మీ ఎయిమ్స్ మీ ప్లాన్స్ అండ్ మీ ఎస్టిమేట్స్ ఏవీ అడగకుండా మీ కళ్ళల్లో కసి ఉంది మీ నాలుక మీద నిన్నటి లస్సీ ఉంది అని చెప్పి మీకు 3 crores ఇన్వెస్ట్మెంట్లో ఇచ్చేయాలి దాంతో మీరు ఒక పెద్ద దుకాణం పెట్టి తెల్లోలని బకరా చేయాలి దాంతో వచ్చే డబ్బులతో ఎక్స్పెన్సివ్ కారులో నుంచి స్లో మోషన్లో దిగి మీ మీటింగ్కి మీరే లేట్ వచ్చి శకలు దొబ్బాలి స్టెప్ 10 స్టెప్ 3 గుర్తుంది కదా అండి అలాంటి థామస్ ఆల్వా ఎడిసన్ లెవెల్ ఫ్రెండ్స్ని పెట్టుకొని బిజినెస్ చేస్తే ఆబ్వియస్లీ మీకు పొక్క పెడతారు వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ మిమ్మల్ని చాలా సింపుల్గా చీట్ చేసి ఎక్కడికి పోరు బికాస్ దే ఆర్ మబ్బు మ్యాక్స్ కాబట్టి ఏదో పక్కనున్న హోటల్ బాల్కనీలో చిల్ కొడతా ఉంటారు బట్ మీ చాయ్ తోప్ తురం లస్కుటపా గరం కాబట్టి యూ విల్ బౌన్స్ బ్యాక్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అన్నమాట అండ్ యా ఆ లుంగీల ఐడియా బాగుంది కదా ఆల్ రైట్ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే మేము ఏ మూవీ మీద ఫ్రై వ్యూ చేయాలో మీరు కింద కమెంట్స్లో చెప్పండి అండ్ వీ విల్ డెఫినెట్లీ డూ అ ఫ్రై వ్యూ ఆన్ దోస్ మూవీస్ అదే చెత్తో మీరు ఏదైనా పాడ్కాస్ట్ టాపిక్ సజెస్ట్ చేసినా సరే వీఆర్ గోయింగ్ టు రికార్డ్ అ పాడ్కాస్ట్ ఆన్ దట్ అండ్ ఒకవేళ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ యా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అదే పనిగా చేస్తే చారిటీ మిగిలింది కదా అని ఇస్తే హ్యుమానిటీ సూపర్ క్లారిటీ వెరీ నైస్ టిటీ.